ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తజన సంద్రంగా దర్శనమిస్తున్న తిరుమల క్షేత్రం. వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం చేసిన టీటీడీ యంత్రాంగం. ధనుర్మాస శోభతో ప్రకాశిస్తున్న సప్తగిరులు. అధ్యయనోత్సవాల్లో మలయప్ప స్వామికి విశేష కైంకర్యాలు. తిరుపతి కపిల తీర్థంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై చంద్రశేఖర స్వామి, సిద్ధి వినాయక స్వామి దర్శనం. భద్రాచల క్షేత్రంలో శోభాయమానంగా తెప్పోత్సవం. జలవిహారంలో భద్రాద్రి రామయ్య దివ్యానుగ్రహం. శ్రీహరి యోగ నిద్ర నుంచి మేల్కొనే పర్వదినం ముక్కోటి ఏకాదశి. సకల మానవాళికి అనంత కోటి పుణ్యఫలం శ్రీహరి దివ్యానుగ్రహం. తిరుమల ఏకాదశికి ముస్తాబయ్యింది. అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారిని దర్శించుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరోవైపు అన్నప్రసాదం విభాగం ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ, తేనెటిని అందిస్తోంది. ఇప్పటికే తిరుమల కొండ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశి శోభతో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులను ప్రసరిస్తోంది. శ్రీవారి ఆలయాన్ని సుగంధభరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ధగధగాయమానంగా వెలుగొందుతున్న విద్యుద్దీప కాంతులతో శ్రీవారి ఆలయం నవ్య శోభను సంతరించుకుంది. ఈ క్రమంలోనే వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటు చూసినా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఏడు కొండల కిటకిటలాడుతున్నాయి. టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సీవీఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని, వారికి ప్రేమతో సేవలందించాలని సూచించారు. భక్తుల సేవలో తరించడం భగవంతుని సేవించడమేనని వారికి ఈవో ఉద్బోధించారు. అనంతరం టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, భద్రతా పరంగా టీటీడీ నిఘా భద్రతా సిబ్బందికి, పోలీసులకు, శ్రీవారి సేవకులు సహకరించాలని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులకు 4 లక్షల నీటి ప్యాకెట్లు, 1 లక్ష మజ్జిగ ప్యాకెట్లు టీటీడీ అన్నప్రసాద విభాగం అందజేస్తోంది. క్యూలైన్ల వెలుపల ఉన్న భక్తులకు అన్నప్రసాదాలను, మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను ఎప్పటికప్పుడు అందిస్తోంది. నారాయణగిరి ఉద్యానవనంలో అశేషంగా తరలివచ్చిన భక్తలోకం సౌకర్యార్థం ప్రత్యేకంగా 14 షెడ్లు ఏర్పాటు చేసి సకల వసతులను కల్పించారు. భక్తులకు భద్రత కల్పించేందుకు వీలుగా నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అటు పోలీస్ యంత్రాంగం, ఇటు నిఘా భద్రతా విభాగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలోని రంగనాయక మండపంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మార్గశిర అమావాస్య మొదలుకొని మొదటి 10 రోజుల పాటు పగల్పతి ఉత్సవాలు, ఆ తర్వాత 10 రోజుల పాటు రాపతి ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువుతీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీడీడీ పెద్దజయంగార్, చిన్నజయంగార్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, తిరుమంగై ఆళ్వార్లు విరచించిన పెరియ తిరుముడి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. శివకేశవ పుణ్యధామంగా వెలుసిల్లుతున్న తిరుపతిలోని కపిల తీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలు తొలి రోజున చంద్రశేఖర స్వామి మనోన్మణి సమేత శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై వెంచప్ చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. పుష్కరిణిలో 5 పర్యాయాలు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానికంగా వెలిసినటువంటి శ్రీ కపిలేశ్వర ఆలయానికి సంబంధించి తెప్పోత్సవ కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో ఈ తెప్పోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తాము. తెప్పోత్సవంలో 5 రోజుల పాటు స్వామివారు రకరకాల రూపాల్లో భక్తులకి దర్శనమిస్తారు. అలంకరణ చక్కగా అర్చక స్వాములు నిర్వహిస్తారు. మొదటి రోజు ఈరోజు కాబట్టి వినాయక స్వామివారికి ఈరోజు దర్శనమిస్తున్నారు. మరి 4 రోజుల పాటు ఇంకా జరుగుతాయి. ఈ రోజుతో కాకుండా తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిల తీర్థంలో గంగ పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ది చెందిన కపిల తీర్థంలో గంగ పూజను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి టీటీడీ ఆధ్వర్యంలో సారను ఊరేగింపుగా కపిల తీర్థం తీసుకొచ్చారు. అనంతరం కపిల తీర్థం పుష్కరిణిలో టీటీడీ జేఈఓ పోల భాస్కర్ ఇతర అర్చకులు అధికారులు గంగ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులు స్వామివార్లను సులభతరంగా దర్శించుకోవడానికి టీటీడీ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏడాది పొడవునా 12 మాసాల్లో వచ్చి 24 ఏకాదశులు ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువును దర్శించిన సేవించిన విశేష శుభఫలం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే అనంతకోటి పుణ్యఫలం ప్రాప్తిస్తుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ముక్కోటి ఏకాదశికి ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల్లో టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం స్వామివారిని తిరుప్పావై పాశురాలతో మేల్కొలిపి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన తరువాత ఉదయం 4 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత ఉదయం 3 గంటల నుంచి భక్తులను కోదండరాముని దర్శనానికి అనుమతిస్తారు. అలాగే తిరుపతి అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించిన తరువాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. సకల శుభాలను ప్రసాదించే ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు స్వామివారిని సేవించి తరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థ మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తుల సభరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం 4 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కోయిల అల్వారి త్రిమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. సుగంధ భరిత లేపనంతో ఆలయ గర్భాలయ గోడలకు లేపనాన్ని పూశారు. స్వామివారి పూజకి ఉపయోగించే సామగ్రిని శుద్ధి చేశారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగారులు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకున్నాను. పన్నెండు
వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీ వైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాశురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాశుర వైభవాన్ని అనుసంధించుకుందాం. అద్భుతమైన నేత్ర సౌందర్యం ఉన్న గోపికను మేలుకొలుపుతున్నారు ఆండాళమ్మవారి పాశురం ద్వారా. తెల్లవారిపోతుంది, శ్రీకృష్ణుని చేరే సమయం ఇదే సుమా అంటూ తెలుపుతున్నారు ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాసం లేదా పుష్యమాసం హరి ఆరాధనకు అత్యంత పవిత్రమైంది. ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు, అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. దీనిని వైకుంఠ ఏకాదశి, మోక్ష ఏకాదశి, పుత్రుడా ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు తిరుమల, శ్రీరంగం వంటి అన్ని వైష్ణవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ఆ విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో మరి విశేషంగా చెప్పుకునే ఏకాదశులు 4. ఆ విశేష ఏకాదశుల్లో సర్వశ్రేష్టం వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ రోజు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారాల వద్ద వేచి చూస్తారు. యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు శంఖు చక్రాలు ధరించి ముల్లోక వాసులకు దర్శనమిస్తారు. సాక్షాత్తు వైకుంఠనాథుడు ఈ రోజు గరుడ వాహనాన్ని అధిరోహించి ముక్కోటి దేవతలతో కలిసి భూమిపైకి వస్తారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. దీనినే ఉత్తర భారతదేశంలో పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఇంకా క్షీరసాగర మథనంలో హాలాహలం అమృతం ఉద్భవించిన రోజు కూడా ఇదే అని చెబుతారు. ఇందులో శ్రీ మహావిష్ణువు దేవతల సంరక్షణార్థం అమృతం ఉద్భవించడానికి కూర్మావతారం దాల్చడం, అలాగే దానవులకు లభించకుండా ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో దేవతలకు అందించడం వల్ల ఈ ముక్కోటి ఏకాదశి వైష్ణవులకు ఎంతో ప్రీతికరంగా మారింది. ఇక అదే రోజు పరమశివుడు సర్వశ్రేయస్సు కోసం హాలాహలాన్ని తన గరళంలో దాచుకుని గరళకంఠుడు నీలకంఠుడిగా సమస్త ప్రాణకోటికి ఆయుష్య ప్రదాతగా అవతరించడంతో సైవులు కూడా ఈ వైకుంఠ ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక మహావిష్ణువు దేవతలకు అమృత భాండాగారం లభించేలా చేయడానికి అనువుగా దేవి ఉపాసన చేసి జగన్మోహన సౌందర్యాన్ని ఆపాదించుకోవడం వల్ల సాత్వయులు కూడా ఈ ఏకాదశిని ఎంతో శ్రేష్టంగా భావిస్తారు. అదేవిధంగా క్షీరసాగర మథనంలో అన్ని కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణం కావడానికి విఘ్నాధిపతి వినాయకుడే కారణం కావున ముక్కోటి ఏకాదశిని గణాపతులు కూడా పుణ్య పర్వదినంగా పాటిస్తారు. ఇలా సకల జనులు దైవారాధనకు ఎంతో శ్రేష్టమైన రోజున ఎంచుకున్న ఉత్కృష్టమైన పర్వదినమే వైకుంఠ ఏకాదశి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మహాభారత యుద్ధ సమయంలో గీతను బోధించిన రోజు కూడా ఇదేనట. ఇంతటి పవిత్ర ఏకాదశి రోజు మానవాళి ఉపవాస దీక్షతో శ్రీహరిని పూజించి తరిస్తారు. శ్రీరంగం, తిరుమల తదితర వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు శ్రీ మహావిష్ణువుకు విశేష ఆరాధనలు నిర్వహిస్తారు. శ్రీరంగంలో 21 రోజుపాటు జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక తిరుమల క్షేత్రంలో ఏడాదికి 4 పర్యాయాలు చక్రస్నాన మహోత్సవం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి, అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, ఇలా 4 సార్లు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ముల్లోకాల్లో ఉన్న అన్ని పుణ్యతీర్థాలు సూక్ష్మ రూపంలో స్వామివారి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణోక్తి. అందుకే ఆ రోజు చక్రస్నాన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆకమూర్తంగా నిర్వహిస్తుంది. ఇక పద్మ పురాణం ప్రకారం పూర్వం మురాసురుడనే ముల్లోకవాసులను బాధిస్తూ ఉండేవాడు.
అప్పుడు దేవతలు ఋషులు అందరూ శ్రీ మహావిష్ణువును వేడుకోగా ఆయన ఆ రాక్షసుల్ని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని తెలుసుకొని బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలో శయనిస్తాడు. ఆ సమయంలోనే శ్రీవారి యోగ నిద్ర నుంచి ఏకాదశి అనే శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి అంతమొందిస్తుంది. దీంతో ముల్లోకవాసులు ఆయనను ఉత్తర ద్వార దర్శనం చేసుకుని నారాయణుడి కృపకు పాత్రులవుతారు. ఇక ఆ రోజు హరిభక్తులు ఉపవాస దీక్షతో స్వామివారిని సేవించడం ఉత్తమం. ఎందుకంటే మురాసురుడు మాయా రూపంలో మానవుని భుజించే వరిలో దాగుండే వరం బ్రహ్మ నుంచి పొందాడు. అందుకే ఏకాదశి తిథి రోజు ఉపవాస దీక్షతో అన్నప్రసాదాలను స్వీకరించకుండా భక్తులు ఆ రోజంతా హరినామస్మరణ చేస్తూ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని సర్వ శుభాలను సకల దేవతల మంగళాశిస్సులను పొందుతారు. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాచల క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి తెప్పోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముందు జానకీనాథునికి తెప్పోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సీతారాములను సర్వాంగ శోభితంగా అలంకరించి విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పపై వెంచెక్ చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు జయ శ్రీరామ స్మరణ చేస్తూ స్వామివారిని సేవించారు. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని భద్రాచల క్షేత్రం ఆలయ ఈవో ప్రభాకర శ్రీనివాస్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. ఉదయం తెల్లవారు 4 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ కార్యక్రమానికి సుమారు 10,000 మంది వస్తారని చెప్పేసి మేము ఊహిస్తున్నాము. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా దర్శనం చేసుకోవాలని సెక్టార్ వైజ్ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ సెక్టార్ వైజ్ లో ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని ఒకరి తర్వాత ఒకళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళవలసిందని మేము కోరుతున్నాము. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ వైష్ణవ ఆలయాలు ధనుర్మాస ఉత్సవాల శోభతో కాంతిలింపుతున్నాయి. తిరుపావళి పాసరాలు విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తూ భక్తులు స్వామివారి సేవలు పరోసలవుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో జరిగిన ధనుర్మాస పూజల విశేషాలు మీకోసం. విశాఖ జిల్లా ఉపమాక క్షేత్రంలో ధనుర్మాస పూజలు కన్నడ పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుప్పావై పాశుర నివేదనను సంప్రదాయబద్ధంగా జరుపుతున్నారు. షోడశోపచారాలను పూర్తి చేసి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి నీరాజనాలు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ధవళగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ మహావిష్ణువు దశావతార అలంకారాలు భక్తులను ముగ్ధులన చేస్తున్నాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దశావతారాల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా కూర్మావతారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. 30 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని తిరుప్పావై పాశురాలతో మేలుకొలుపుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉషాకాల ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అర్చకులు వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. అనంతపురం మూడో రోడ్లో నిలవైన శ్రీ కోదండరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్ర పర్వంగా జరుగుతున్నాయి. వేకువజాముని స్వామివారిని తిరుప్పావై పాశురాలతో మేల్కొలిపి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం శ్రీ రంగనాథస్వామి గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణ రజిత బంగారు ఆభరణాలు పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు తిరుప్పావై పాశురాలతో స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో కొలువైన శ్రీరామకృష్ణ గోవిందనారాయణ మందిరంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అష్టోత్తర శతనామాలతో అర్చించారు. అలాగే నగరంలోని లాయరిపేటలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు పాశురాల విశిష్టతను, గోదా రంగమన్నార్ల భక్తితత్వాన్ని శ్రద్దగా ఆలకించి తరిస్తున్నారు. వరంగల్లోని గీతామందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. 61 సంవత్సరాలకు పూర్వం ప్రారంభించిన గీతామందిరంలో ఏటా ధనుర్మాస ఉత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, ఆండాళ్ళ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివారిని తిరుప్పావై పాశురాలతో సేవించి పరవశులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పాతబస్తీ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సేవలు జరిగాయి. ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వరంగల్లో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ గణపతి నవగ్రహ పంచసూక్త శ్రీ సుదర్శన హవనాన్ని విశేషంగా జరిపారు. ధనుర్మాసాన లోక కళ్యాణాన్ని పురస్కరించుకుని సుదర్శన హవనాన్ని నిర్వహించారు. ఋద్విక్తులు వేదోక్తంగా హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ధనుర్మాసన చల్లని తల్లి బద్దిపోచమ్మకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయపూర్వమే అభిషేక ఆరాధనలు జరిపి నిమ్మకాయల హారాలు పూలమాలలతో అలంకరించి హారతులిచ్చారు. డప్పు చప్పుళ్ల మధ్య బోనాలను తీసుకొచ్చి భక్తులు అమ్మవారికి సమర్పించారు. ఒడిబియ్యం గాజులను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రం దేవుళ్లపురి శ్రీ హనుమాన్ ఆలయంలో కలశాభిషేకోత్సవం జరిగింది. ఆలయం 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 108 కలశాల్లో పవిత్ర ద్రవ్యాలను నింపి పూజలు చేశారు. తర్వాత కలశాలను 5 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి రామభక్త హనుమాన్ కు అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా రామబంటకు అభిషేకం జరుపుకుని తరించారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజార్చనలు జరిగాయి. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుమల శ్రీవారికి చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో కూరగాయలను విరాళంగా తరలించారు. వీరు ప్రతి ఏటా స్వామివారికి కూరగాయలను విరాళంగా అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా కూరగాయల వాహనానికి ప్రత్యేక పూజలు చేసి తిరుమలకు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రరావుపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. విష్ణు సహస్రనామ పారాయణం, సుదర్శన చక్ర పూజలు, అష్టోత్తర పూజలను విశేషంగా నిర్వహించారు. భక్తులు, ముఖ్యంగా గోవిందమాల భక్తులు స్వామివారిని దర్శించి దీపారాధనతో సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజన వేదికపై గురువారం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. యుఎస్ఏకు చెందిన చదలవాడ సిస్టర్స్ గోడా కళ్యాణం అంశంపై ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారిని
ఈ రోజు 9 గంటల వరకు 57189 మంది భక్తులు దర్శించుకున్నారు. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమం గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాల ఇంతటితో సమాప్తం. తిరిగి తదుపరి ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.